హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ఉత్తర కోస్తా యానాం మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం తుఫాన్గా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకి భారీగా కొరనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర బెల్ట్ వరకు కూడా మనకి కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. జూలై 25 వరకు కూడా మనకి ఉత్తరాంధ్ర బెల్ట్ అంతా భారీ వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి మరింతగా బలపడి తుఫానుగా మారితే ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో కూడా కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో 17 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. ఇదిలా ఉండగా రాయలసీమలో కూడా మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కడప, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ 2 రోజుల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.